మత్తయిసు వార్త మూడవ అధ్యాయము ఆ దినములయందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోకరాజ్యము సమీపించి ఉన్నది మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యష్యా ద్వారా చెప్పబడిన వాడితడే ఈ యోహాను రోమముల వస్త్రమును మొలచుట్టూ తోలుదట్టియు ధరించుకునివాడు మిడతలును తేనెయు అతనికి ఆహారము ఆ సమయమున వారును యూదయ వారందరును యోర్ధాను నదీ ప్రాంతముల వారందరును అతని వద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి అతడు పరిసయులలోను సద్దుకయులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చు చూచి సర్పసంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకొనటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తీష్మం ఇచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిష్మం ఇచ్చును ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయినని వారితో చెప్పెను ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు నుండి యోర్ధాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనయుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడ లాగు కానిచ్చెను యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను